బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:40 శంషాబాద్ చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నోవటెల్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీలో చేరే నేతల గురించి కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి రాత్రి 9:00 అమిత్ షా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:40 శంషాబాద్ చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నోవెటెల హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీలో చేరే నేతల గురించి కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక తిరిగి రాత్రి 9:00 అమిత్ షా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ పర్యటించనున్నారు. ఇక మధ్యాహ్నం 2:40 శంషాబాద్ చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, నేడు హైదరాబాద్కు అమిత్ షా వస్తున్నట్లు సమాచారం, దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 2:40 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బీజేపీ సీనియర్ నేత అమిత్ షా రానున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీజేపీ చేపట్టిందో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నాడు. అంటే శంషాబాద్ లో పహాడి షరీఫ్ లో ఉన్న ఒక సామాన్య కుటుంబంలో ఆయన కలిసి ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి అనంతరము శంషాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి, బహిరంగ సభ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఆయన ప్రజలను ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలతో కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తిగా ఉన్న టీఆర్ఎస్ నేతలైతేనేమి, కాంగ్రెస్ ఇతర టీడీపీకి సంబంధించి నేతలు కూడా ఆయనను కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు వీళ్ళైతే ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారు పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే మొదట సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. సాయంత్రము 4:00 మీటింగ్ ప్రారంభమవుతుంది. మీటింగ్ లో ఇటు కార్యకర్తలను అటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అంటే కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆయన రాకతో బీజేపీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం నింపుతారని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కొద్ది మంది కొత్త నేతలు కూడా బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. వారికి సంబంధించి కూడా కొన్ని పదవులు, ఆయన నామినేటెడ్ పదవులు కావచ్చు, లేదంటే ఇతర పార్టీకి సంబంధించి పదవులకు సంబంధించి కూడా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా రావడంతో పాటు బీజేపీ వర్గాల్లో ఒక ఆనంద వాతావరణం నెలకొంది. అంతేకాకుండా బీజేపీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదే ప్రతిపక్షంగా ఏ విధంగా ఎదగాలి, అంతేకాకుండా అధికార పక్షాన్ని ఏ విధంగా నిలదీయాలి, ప్రజా సమస్యల పైన ఏ విధంగా పోరాటం చేయాలి అని చెప్పేసి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, అంటే ఏకైక పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారం చెల్లాయిస్తుంది, అయితే వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా వారిని వారు చేసిన వాగ్దానాల పైన కానీ లేదంటే వారు చేసిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలో కూడా పార్టీ కార్యకర్తలకు, నాయకత్వానికి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. సంజిత్ మహేందర్, మనం ముఖ్యంగా చూడొచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పార్టీలో చేరే నేతల గురించి కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. పార్టీలో చేరే ఎవరెవరు పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న నేతలు, అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా
అమిత్ షా ను పర్సనల్ గా కలిసి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొద్దిమంది నేతలు, అటు టీడీపీ సంబంధించి కూడా కొద్దిమంది నేతలు కూడా అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది మధ్యాహ్నం తర్వాత అంటే మీటింగ్ కు వెళ్ళడానికి ముందు మాత్రమే వీరు అమిత్ షా ను కలిసి చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వారు చర్చించిన తర్వాత మీటింగ్ లో వారిని పరిచయం చేయనున్నారు, అయితే పార్టీలకు ఆహ్వానించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ నేతలు పర్టికులర్ గా ఒక పేరు మాత్రం ఎవరి పేర్లు కూడా బయటకు పెట్టడం లేదు, బయటకు చెప్పడం లేదు. ఇప్పటికే కొద్దిమంది నేతలు అంటే ఢిల్లీలో వెళ్ళి కూడా కొద్దిమంది నేతలు కూడా అక్కడ కేంద్రంలో కేంద్రంలో రాణిస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో ఇప్పటికే పెద్దిరెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా కొద్ది మంది క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ కొద్దిమంది నేతలు, సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వారందరూ కూడా అమిత్ షాను కలిసి చర్చించే అవకాశం కనిపిస్తుంది. లేదంటే తనతో పాటే ఈ రోజు మీటింగ్ లో తను పార్టీలోకి ఆహ్వానిస్తారా, లేదంటే మళ్ళీ ఢిల్లీలో వారిని పార్టీలో చేర్చుకుంటారన్న విషయం మాత్రం ఒక చర్చాంశంగా మారింది. ఖచ్చితంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ నుండి అయితేనేమి, టీడీపీ అయితేనేమి, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది నేతలు అమిత్ షాతో టచ్ లో ఉన్నారు. పార్టీ తెలుగుదేశం బీజేపీ పార్టీకి సంబంధించి కూడా కొద్దిమంది నేతలు నేతలతో వీరందరూ కూడా అందుబాటులో ఉన్నారు. వారందరూ కూడా అమిత్ షాను కలిసి మాట్లాడి పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేందర్, మనం ముఖ్యంగా చూడొచ్చు ఈరోజు బీజేపీ హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అనంతరం మంత్రి స్థాయిలో హైదరాబాద్కు వస్తున్న పరిస్థితులలో ఈరోజు పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, పర్యటన షెడ్యూల్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పైన బీజేపీ కార్యకర్తలను, టీఆర్ఎస్ సంబంధించి నేతలు కూడా హత్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే రాజకీయాల కోసం వారు ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. వారికి కూడా అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ కసరత్తు చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పలువురు నాయకుల అయితేనేమి కార్యకర్తల హత్యలకు సంబంధించి కూడా ఢిల్లీకి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి కళ్ళెం వేయాలి, అధికారానికి కళ్ళెం వేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ అభిప్రాయం పడుతుంది. అందుకే కాకుండా ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న అమిత్ షా తొలిసారిగా హైదరాబాద్ కు రావడంతో పాటు హైదరాబాద్ లో ఖచ్చితంగా తన మార్కును చూపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అడ్డుకట్ట వేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.